హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలనుకుంటున్నా మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఎన్ఎస్ టూ హండ్రెడ్ చైన్ ప్యాకెట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం చేంజ్ చేస్తే మనకి ఎంత ప్రైస్ అవుతుంది అనేది ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్గా మీకు చెప్పబోతున్నా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి మీరు అలా చేస్తేనే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది గాయస్ గాయస్ నాకైతే చైన్ ప్యాకెట్ చేంజ్ చేయడానికి అయిన ప్రైస్ ఎంత అంటే మనకు చేయిన్ ప్యాకెట్లో క్వాలిటీస్ అనేది ఉంటాయి నార్మల్ ఇవి మంచి క్వాలిటీ అయితే తీసుకోండి మీ బజాజ్ బెస్ట్ క్వాలిటీ అయితే తీసుకోండి చైన్ ప్యాకెట్ చైన్ ప్యాకెట్ ఇప్పాలంటే మనకు మామూలుగా అన్ని చిన్న చిన్న బైక్స్ లెక్క క్లిప్పింగ్ మోడల్ అనేది ఉండదు చైన్ మారాలంటే మొత్తం బైక్ మొత్తం ఇప్పాల్సి ఉంటుంది ఇప్పుడైతే చూస్తున్నారో ఎలా ఇప్పుతున్నాడో మనకు సైలెన్సర్తో సహా ఎన్నెస్ మొత్తం తీయాల్సి ఉంటుంది తీస్తేనే మనకి చైన్ ప్యాకెట్ అనేది ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది గాయస్ మామూలుగా అన్ని పనులకు అయితే ఉండదు ఎందుకంటే ఛార్జెస్ కూడా ఎగ్స్ట్రానే తీసుకుంటాడు మనకు చైన్ ప్యాకెట్ చేంజ్ చేసినందుకు గాయస్ నాకు వచ్చిన ఖర్చు ఏంటంటే మొత్తం చైన్ ప్యాకెట్ చేంజ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి గాయ్స్ చైన్ ప్యాకెట్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఎన్ఎస్కి కొద్దిగా ప్రైస్ కూడా ఎక్కువగానే ఉండడం అనేది జరుగుతుంది నాకైతే ప్రైస్ మొత్తం చేంజ్ చేసి చైన్ చేంజ్ చేయడానికి వాళ్ళు వాళ్ళ ఛార్జీతో మొత్తం కలుపుకొని చైన్ చైన్ కూడా మొత్తం అందులోనే ఛార్జ్ చేయడం జరిగింది మొత్తానికి అయితే నాకు ట్వంటీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేయడం జరిగింది చైన్ ప్యాకెట్కు అంటే చిన్న చిన్న కొన్ని రిపేర్ కూడా ఉండే మనకు అవి కూడా ఇందులోనే చేయడం అనేది జరిగింది ఇంకా ముఖ్యంగా మనకు వాటర్ సర్వీస్ కూడా ఇందులోనే చేయడం జరిగింది ఈ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే నాకు ఛార్జ్ చేయడం అనేది జరిగింది దీనికి ఓకే గైస్ అందరికైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నా గుర్తుపెట్టుకోండి చైన్ ప్యాకెట్ మార్చేవాళ్ళు ఎక్కువ రేట్ పెట్టి మార్వకండి ఇంకొకటి ఈ నార్మల్ క్వాలిటీ అయితే చైన్ ప్యాకెట్ చేంజ్ చేయకండి మంచి క్వాలిటీ చేసుకోండి ఎందుకంటే నా బండి ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది షోరూమ్తో వచ్చిన చైన్ ప్యాకెట్తో ఇప్పుడైతే కొత్త అయితే చేయించిన ఇది ఎన్ని రోజులు వస్తుందో చూద్దాం ఓకే గైస్ మొత్తం మన బండి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మొత్తం అయితే రెడీ అయిపోయిన తర్వాత ఈ వ్యూ ఆ చైన్ అయితే చూశారు కదా కొత్త చైన్ మనం ఈ చైన్ కూడా మనం దాన్ని బట్టి రావడం అనేది జరుగుతుంది మనకు చాలా రోజులు అయితే మనం వచ్చిన వాడితే మాత్రం చాలా రోజులు రాదు ఓకే గాస్ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మర్చిపోకుండా